నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్న నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు, వివరాలు తెలియజేసిన జిల్లా ఎస్పీ సత్యేష్ బాబు. జిల్లాలోని యాదవుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలకు అందే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతల సునీత వెల్లడి. క్రికెట్ బెట్టింగ్లో అధిక మొత్తం వస్తుందని యువతకు ఆశ చూపుతున్న ఏమిరెడ్డి నరేందర్ రెడ్డిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ భూసారపు సత్యేష్ బాబు విలేకరులకు తెలియజేశారు. ఒంగోలుకు చెందిన చలవాది పవన్ కుమార్ నుండి 3 బంగారు బిస్కెట్లు, 20 లక్షల రూపాయల నగదును బెదిరిస్తూ విడతల వారీగా నరేందర్ రెడ్డి తీసుకున్నట్లు ఎస్పీ తెలియజేశారు. మరొక 10 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తుండగా పవన్ కుమార్ పోలీసులను ఆశ్రయించగా టూ టౌన్ పోలీసులు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని 12,70,000 విలువైన గోల్డ్ చైన్ నరేందర్ రెడ్డి నుండి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ లావణ్య లక్ష్మి, డిఎస్పీ రాజేష్ మురళి, టూ టౌన్ సిఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మనము ఈరోజు ఒక చీటింగ్ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దాంట్లో కొంత డబ్బును కూడా డబ్బుని గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరిగింది. మనం డీటెయిల్స్లోకి పోతే ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చలువాది పవన్ కుమార్ సన్ ఆఫ్ పుల్లారావు, ఇతను 19 ఇయర్స్, ఇతను బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు. కిస్ కాలేజ్లో చదువుతుండగా అదే స్కూల్లో ఏమిరెడ్డి నరేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఈ ఏమిరెడ్డి నరేందర్ రెడ్డి మేదరమెట్లో ఒక ప్రైవేట్ స్కూల్లో అతను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇతను పరిచయం ఏర్పడిన తర్వాత ఈ నరేందర్ రెడ్డి ఈ పవన్ కుమార్ అనే కుర్రాన్ని స్టడీ చేశాడు. ఇతను తండ్రి చనిపోవటము, కొంచెం ఆర్థిక స్తోమత ఉండడం, ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇతన్ని ట్రాప్ చేయాలని చెప్పి పెట్టుకుని ఇతనికి ఏం చేశారంటే క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టినట్లయితే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, మనం చాలా తెలివిగా ఆడొచ్చు అందులోని అని చెప్పి నమ్మబలికి ఇతని దగ్గర నుంచి దఫదఫాలుగా సుమారు 30 లక్షల విలువైన డబ్బుని, దాంతోపాటు బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి తండ్రి చనిపోయిన తర్వాత వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా 20 లక్షల రూపాయలు డబ్బులు వస్తే ఆ 20 లక్షల రూపాయలని కూడా ఇతను మ్యాచ్ ఉన్న ప్రతిసారి కూడా బెట్టింగ్లో పెట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. 20 లక్షలు కాకుండా ఈ 20 లక్షలు కాకుండా 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్స్, ఒక 3 గోల్డ్ బిస్కెట్స్ని కూడా ఇంట్లో ఉన్న బంగారాన్ని కుర్రాడు ఇతను మాయలో పడి అప్పగించడం జరిగింది. అప్పగించి ఎప్పుడు కూడా ఇతనికి లాభం అనేది ఎక్కడ కూడా చూపించకపోగా ఈ 30 లక్షలు కాకుండా ఇంకా కొంత డబ్బు ఇతని పేరు మీద నీ పేరు మీద నేను బెట్టింగ్ పెట్టాను, ఆ డబ్బు కూడా నాకు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసే నేపథ్యంలో మనకి బాధితుడు మన దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయగా దాన్ని మన టౌన్ డిఎస్పీ రాజేష్ మురళి గారు అలాగే వారి టీం అందరూ కూడా చాలా చాకచక్యంగా వర్కౌట్ చేసి ఆ అఫెండర్ పట్టుకుని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి మనము ఈరోజు 12,70,000 రూపాయలు క్యాష్ రూపంలోని, అలాగే ఈ చీట్ చేసిన డబ్బులతో 1 లక్ష రూపాయలు ఖరీదైన గోల్డ్ చైన్ కూడా అతను కొనుక్కున్నాడు. దానితో పాటు టోటల్ గోల్డ్ది దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన మనకి 6,30,000 రూపాయలు ఇందులో మనకి ఇంట్రాగేషన్లో మొత్తం చెప్పింది ఏంటంటే ఇతని యొక్క ఫ్రెండ్ ఎవడైతే మహేష్ అని ఉన్నాడో అతని దగ్గర ఆ డబ్బు పెట్టినట్టు తెలిసింది. సో ఈ డబ్బు అతని దగ్గర ఇతని పేరు మీద మళ్ళీ వాడు బెట్టింగ్ ఆడతాడని చెప్పి పెట్టినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇంకా మనం ఇందులో మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనము ఈ ఏమిరెడ్డి నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం ఇంకా డీటెయిల్గా పోతే ఇతను బెట్టింగ్ ఇట్సెల్ఫ్ ఈజే ఇల్లీగల్ థింగ్. రెండోది ఏంటంటే ఈ ఇల్లీగల్ థింగ్ మీద మళ్ళీ దాన్ని ఇతను చీటింగ్ చేశాడు. ఇంకా ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే బెట్టింగ్ ఆడతానని చెప్పి తీసుకుని ఇతను ఎండ్లో బెట్టింగ్ ఆడలేదు, జస్ట్ ఓన్లీ డబ్బులు తీసేసుకోవటం కలెక్ట్ చేసుకోవటం ఈ పేరు చెప్పనమాట.
సో ఈ మహేష్ అనే వ్యక్తి కూడా ఇతను దగ్గర నుంచి మళ్ళీ 6,30,000 బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి తీసుకున్నాడని చెప్పి ఇతను ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా మనము ఈ 420, 406, 506 కింద ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఈరోజు సొసైటీలో చూసినట్లయితే చాలామంది లేకపోతే వారి యొక్క వ్యసనాలకు అలవాట్లకు ఉపయోగపడతాయని చెప్పి ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటము, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వారు పాల్పడుతున్నారు. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే నేపథ్యంలో ఇటువంటి చీటింగ్స్ కూడా వారు గురవుతున్నారు. సో ఓవరాల్గా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సో బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్లీగల్ కాబట్టి బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బెట్ చేస్తారో వాళ్ళు కూడా మనకి నేరస్తుల కింద పరిగణించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఏదైనా బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కేసులు కనుక రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, కెరీర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. రేపు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ఆర్డినరీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇవ్వడానికి కూడా పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అయిపోయిన పరిస్థితులు. అలాగే ఎంత పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నా సరే పోలీస్ వెరిఫికేషన్లో అడ్వర్స్ రిపోర్ట్ కనుక వెళ్ళినా లేకపోతే క్రిమినల్ కేసెస్ ఉన్నా పోలీస్ రికార్డులో అతని గురించి వ్యతిరేక ఎగ్నెస్ట్గా ఉన్నా కూడా ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే అవన్నీ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి. అలాగే పాస్పోర్ట్స్ వీళ్ళకి రావు, క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి జాబ్ వెరిఫికేషన్ దగ్గర ఇబ్బంది పడతారు. ఇంకా సమాజంలో స్టిగ్మా అనేది లేకపోతే సమాజంలో ఈ చెడు పేరు అనేది ఎలాగో వస్తుంది. సో పిల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా మీడియా వారి ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు అందరూ కూడా ఇటువంటి ఇల్లీగల్ థింగ్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని వారి యొక్క కష్టాన్ని గుర్తించి మీరు చదువుకుని పెడదారి పట్టకుండా వారి యొక్క ఆశల్ని నెరవేర్చాలి తప్ప వాళ్ళ కళ్ళల్లో మీరు అందరూ ఆనందం చూడాలి తప్ప కన్నీరు చూడకూడదు. మీరు వాళ్ళ యొక్క దుఃఖానికి కారణం కాకూడదు అని చెప్పి కోరుకుంటున్నాము. నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ప్రకాశం జిల్లా యాదవ ఆత్మీయ గౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాలినేని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు కొటారి శంకర్, మిరియాల వెంకటేశ్వర్లు, ఎంబి కొండయ్య, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా అన్ని కులాల కంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది యాదవ కులానికి. మరి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 8 మంది యాదవులకి కార్పొరేషన్ ఇది కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అట్లానే చైర్మన్గా కూడా యాదవ్కి ఇవ్వడం జరిగింది. 10 రేషన్ షాపులు ఖాళీ అయితే 10 రేషన్ షాపుల్లో 8 రేషన్ షాపులు యాదవ్కి ఇచ్చారు. దాని ద్వారా ఇచ్చిన దానివల్ల కొన్ని కులాలు నన్ను చాలా తీవ్రంగా పరిగణించారు. దాని మీద ఏం మీకు యాదవ్ తప్ప వేరే కనపడలేదా అని. కానీ నాకు ఎక్కువ ఆప్తులు యాదవ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చారని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి జిల్లా అధ్యక్షుడిగా యాదవ్కు నియమితం జరిగింది. మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఓసీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనం బీసీకి ఇద్దాము ప్రకాశం జిల్లాలో అని చెప్పి ఆయన ఓసీకి వచ్చిన సీటు కూడా మరి బాలాజీకి ఇద్దామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరిగింది. దురదృష్టం అది కాకపోవడం మీ అందరూ తెలుసు. అది ఏ రకంగా పరిణామం జరిగినాయో ఇవన్నీ మీ అందరూ తెలుసు. జరగబో ఎలక్షన్స్లో కనిగిరి సీటు ఆల్రెడీ యాదవ్ గీస్తున్నా అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా అక్కడ కనిగిరి సీటు మధుసూదన్ యాదవ్ విజేతగా భోగిస్తాడు సార్. ఖచ్చితంగా అందరూ కూడా మధుసూదన్ యాదవ్ గెలిపించుకుంటున్నారు. కానీ 90% 2 సీట్ ఇట్లా జరుగుతుంది. ఆ 10% ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాం.
వాస్తవంగా జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నా. పక్క పోయి చదువుకున్న పరిస్థితి కూడా కాదు. ఇంకా 15-20 రోజుల్లో ఏదో డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట తప్పి పక్క పోయే పరిస్థితి కాదు నాది. ఖచ్చితంగా కూడా చేసేదానికి నా వంతు కృషి చేస్తాను. ఇప్పటికే దాదాపు జగన్మోహన్ గారితో మాట్లాడటం జరిగింది. అది అవుతుందని కూడా నేను భావిస్తా ఉన్నాను కూడా తెలియజేసుకుంటూ, రెడ్లకి 11 సీట్లు ఉండేటప్పుడు రెడ్లకి 6 సీట్లు ఇచ్చేవాళ్ళం. మేము దాన్ని 6 నుంచి 3 చేసాం. ఇప్పుడు అంటే మిగతా కులాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని కులాలు కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో మేము తగ్గించడం జరిగింది తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా కూడా 2వ సీటు ఇచ్చేదానికి నా సహాయ శక్తిలో కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరేంద్ర శ్రీనివాసరావు గారికి వారి మిత్రులు మిత్రులు మరి ఇంకోటైతే మీకు అది ఇస్తున్నాం కాబట్టి ఇది ఇంకో బీసీ స్నేహితుడు కదా అని అనలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు బాగుంది 24 వాట్లో క్యాంపెయిన్ జరిగేటప్పుడు అన్న వచ్చినప్పుడు కీర్తి చేసిన కోనచంద్రరావు గారు, మరి రామచంద్రరావు పెద్దనాన్న గారు, నాని సామ్య గారు వీళ్ళంతా అన్నని అడిగారు ఎవరిని మామూలు చాలా మంది పోటీ చేస్తున్నారు చైర్మన్ పదవి మాకేంటే తప్పకుండా మీకే ఇస్తారని మాట ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఏదైనా ఉంటే మాట్లాడగలిగే స్వతంత్రం వాసు గారి దగ్గర ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత కొత్తగా పెట్టినప్పుడు ఆ పార్టీకి మొదటి జిల్లా అధ్యక్షుడుగా మన యాదవ్ నియమించడం జరిగింది. దానివల్ల అతనికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అందరిని ఎదిరించి యాదవ్ని పెట్టారు ఆ రోజు. సరే అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉండదు మనకు అనవసరం అనుకోండి. మిగతా పార్టీ వాళ్ళు ఏం చేశారో పక్కన పెడితే అదే సమయంలో కనిగి నుంచి బుర్రా ముస్లిం యాదవ్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం జరిగింది జిల్లాలో. మరో యాదవ్లకి ఏ పార్టీ వల్ల సీటు కనిగిలో వైసీపీ ఇచ్చిన సీటు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళల వద్దకు చేర్చి వారు ఉన్నత స్థాయికి చేరే విధంగా తమ వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సునీత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, మహిళలు ఉన్నతంగా ఎదగడానికి పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించారని సందర్భంగా ఆమె తెలియజేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదేనన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడికి సునీత కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా నాయకులు టి అరుణ, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్సి గారైనటువంటి కూతురు సునీత గారు తెలుగు మహిళా అధ్యక్షాలుగా ఇవ్వటం అని చెప్పినటువంటిది చాలా గొప్ప విషయం, చాలా గర్వించదగినటువంటి విషయం. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ప్రకాశం జిల్లా నుంచి తెలుగు మహిళా అధ్యక్షాలుగా రాష్ట్ర అధ్యక్షాలైనటువంటి ఘనత సునీతకి దక్కింది. సో సునీత గారిని మనస్ఫూర్తిగా మేము ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే సునీత పోరాటాల వనిత, ఆమె ఆల్రెడీ ఒక పోరాటాల పురిటిగడలో పుట్టి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఎంతో యుక్తితోటి శక్తితోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా పోరాడినటువంటి అమ్మాయి. అలాగే మహిళా సమస్యల మీద కూడా అదే స్ఫూర్తితో అదే పోరాట దీక్షతో పోరాడుతుందని, తెలుగు మహిళ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తాను తీసుకెళ్లేటువంటి దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, విజయవంతం అవుతుందని, తద్వారా చంద్రబాబు నాయుడు గారి విజయానికి తను దోహదపడుతుంది అని చెప్పని, అలాంటి పోరాట యోధురాలకి అంటే పోరాటించేటువంటి శక్తి ఉన్నటువంటి సునీతకు ఎమ్మెల్సీగా ఏమన్నటువంటి సునీతకు తెలుగు మహిళా అధ్యక్షాలు ఇవ్వటం, ఈ జిల్లా నుంచి ఇవ్వటం, మరి మన జిల్లా నుంచి ఎమ్మెల్సీ గారైనటువంటి కూతురు సునీత గారు తెలుగు మహిళా అధ్యక్షాలుగా ఇవ్వటం అని చెప్పినటువంటిది చాలా గొప్ప విషయం, చాలా గర్వించదగినటువంటి విషయం. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ప్రకాశం జిల్లా నుంచి తెలుగు మహిళా అధ్యక్షాలుగా రాష్ట్ర అధ్యక్షాలైనటువంటి ఘనత సునీతకి దక్కింది. సో సునీత గారిని మనస్ఫూర్తిగా మేము ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే సునీత పోరాటాల వనిత, ఆమె ఆల్రెడీ ఒక పోరాటాల పురిటిగడలో పుట్టి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఎంతో యుక్తితోటి శక్తితోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా పోరాడినటువంటి అమ్మాయి. అలాగే మహిళా సమస్యల మీద కూడా అదే స్ఫూర్తితో అదే పోరాట దీక్షతో పోరాడుతుందని, తెలుగు మహిళ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తాను తీసుకెళ్లేటువంటి దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, విజయవంతం అవుతుందని, తద్వారా చంద్రబాబు నాయుడు గారి విజయానికి తను దోహదపడుతుంది అని చెప్పని, రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి గారిని గెలిపించడానికి జిల్లాలో 12 నియోజకవర్గాలు మొత్తం స్టేట్లో
తన ఆధ్వర్యంలో మొత్తం మహిళలంతా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసి రాబోయే కాలంలో గవర్నమెంట్ వచ్చేందుకు కృషి చేస్తామని తెలుపుతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ప్రకాశం జిల్లా నుంచి నాకు ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వటం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా కూడా సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జిల్లా తరఫున తెలియజేస్తున్నాను. మరి మన తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా రామారావు గారు స్థాపించిన పార్టీ. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళల్ని ఎంతగానో గౌరవిస్తూ వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో వాళ్ళకి ఆత్మగౌరవం నుంచి ఆత్మవిశ్వాసం వరకు వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి మహిళలకి ఆస్తిలో సమాన హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొచ్చారు. అలాగే ఉన్నత విద్యలు చదువుకొని మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళలు ఎదగాలని చెప్పి తిరుపతిలో ఒక పద్మాలయ యూనివర్సిటీని కూడా స్థాపించి మహిళల విద్య ఉన్నతి కోసం మరి ఆ యూనివర్సిటీని కూడా స్థాపించటం, మరి అలాగే వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి ఇండ్లకే పరిమితమైనటువంటి మహిళల్ని ప్రపంచ దేశాలే గుర్తించే విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారందరికీ ఎంతో ఆర్థిక మరి రాజకీయ పురోగతిని కూడా అందిస్తూ మరి స్థానిక సంస్థల్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్స్ కూడా కల్పించి ఈరోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా ఎంపీటీసీ జడ్పీటీసీలుగా ఈరోజు 50% మహిళలు అందిపుచ్చుకొని మరి బాగా రాణిస్తున్నారు మహిళలందరూ. మరి రాజకీయంగానే కాకుండా ఈరోజు మరి మహిళలు ఉద్యోగ రంగాల్లో అయితేనేమి వ్యాపార రంగాల్లో అయితేనేమి అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తూ మరి లాస్ట్ 2016లో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని కూడా అమరావతిలో పెద్ద ఎత్తున దాన్ని నిర్వహించి దాన్ని కొడల శివప్రసాద్ గారు నాయకత్వం వహించారు. మరి ఇతర దేశాల నుంచి కూడా మహిళల్ని తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా స్ఫూర్తినివ్వటం, మరి మహిళలకి అనేక రంగాల్లో కూడా ఈరోజు మన ఈ 4.5 సంవత్సర కాలంలో కూడా అనేక సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కూడా పౌష్టికాహారాన్ని కూడా అందించటం, ఆరోగ్యపరంగా కూడా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే ఒక మంచి స్కీమ్ను కూడా తీసుకొచ్చి వాళ్ళు ప్రజల్లో కూడా బాగా వెళ్ళింది ఈ స్కీము. అలాగే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళల గురించి ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా నా వంతుగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఖచ్చితంగా మరి మహిళలందరూ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చైతన్యపరచడానికి దీన్ని నేను ఖచ్చితంగా మరి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పరంగా కూడా ఇచ్చే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకం పెట్టి నాకు అవకాశం కల్పించారో ఖచ్చితంగా రాబోయే 2019 ఎన్నికల్లో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పేద బడుగు బలహీన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణ గల నాయకుడు. మా నాయకులందరూ కూడా ఏదైనా రాజకీయంగా వివాదాలు వచ్చినప్పుడు రాజకీయంగానే ఎదుర్కోవాలి, సభ్యత సంస్కారంతో మాట్లాడాలని చెప్పి కూడా మాకు ఈ మధ్య రాజధానిలో కూడా మాలాంటి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ స్థాయిలో నాయకులకు కూడా మరి శిక్షణలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసభ్యకరంగా ఏ నాయకుని కూడా ప్రతిపక్ష నాయకుడు కాదు శత్రువైనా కూడా మనం వాళ్ళని గౌరవించి మాట్లాడాలని చెప్పి ముందు గౌరవాన్ని క్రమశిక్షణ నేర్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి వ్యక్తిగత విషయాల్లో మేము ఎప్పుడు కూడా మా పార్టీ ఎవరి పట్ల కూడా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోదు. వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని ఒక మహిళని మరి ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఒక శైలజమ్మనే కాదు ఏ మహిళకి ఇబ్బంది కలిగినా మరి మా ప్రభుత్వం మన ప్రభుత్వం అండగా ఉంటుంది, ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. ఒక శైలమ్మనే కాదు ఎవరైనా కూడా ఆడవాళ్ళ శర్మిల గారే కాదు ఏ మహిళకు అన్యాయం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వం ముందుండి కాపాడడానికి ముందుంటుంది. పేదవారికి రిమ్స్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అందుబాటులోకి తేనున్నట్లు రిమ్స్ డైరెక్టర్ మస్తాన్ సాహెబ్ విలేకరులకు తెలియజేశారు. విద్యార్థులకు అవసరమైన ఫ్యాకల్టీని ఇతర వైద్యశాల సహాయం తీసుకుంటున్నామని, ఈ విధమైన సేవలు అందించడానికి కిమ్స్ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. కిమ్స్ డాక్టర్లు జి రమేష్ బాబు, ఎం జగదీష్ బాబు, ఎం మానస, టి వెంకటరమణారెడ్డి, ఎం శరత్, ఓ హరీష్, కె శ్రీధర్ బాబు రిమ్స్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. రెగ్యులర్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అలా స్టార్ట్ చేసాము.
సో ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆల్ స్పెషాలిటీస్ ఆల్ సూపర్ స్పెషాలిటీస్ బ్రెయిన్ న్యూరాలజీ బ్రెయిన్ హార్ట్ లంగ్స్ జిఐ లివరు కిడ్నీస్ రిలేటెడ్ సర్జికల్ మెడికల్ బోత్ బ్రాంచెస్ గ్యాస్ట్రో మెడికల్ అండ్ సర్జికల్ న్యూరాలజీ మెడికల్ అండ్ సర్జికల్ దిస్ ఇయర్ అన్వర్డ్స్ అంటే మే ఫస్ట్ నుంచి మనకి పీజీలు జాయిన్ అవుతున్నారు పీజీస్ కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ కోసం పీజీలు పర్మిషన్ ఎంసీఏ ఇచ్చింది అది ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాసెస్ కాబట్టి ఇట్స్ ఎ ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఒంగోల్ అండ్ ప్రకాశం డిస్టిక్ ఇన్ ఫ్యూచర్ ఫర్ బోత్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ అండ్ పీజీ అండ్ ఫ్యూచర్లో సూపర్ స్పెషాలిటీ సర్వీస్ ఆల్సో ఆ పర్పస్ కోసం బిగినింగ్ ఇన్ ది బిగినింగ్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ది అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్పస్ కోసం పీజీలు కూడా వస్తారు కాబట్టి సైమల్టేనియస్గా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ బ్రెయిన్ హార్ట్ లంగ్స్ జిఐ కిడ్నీ అండ్ లోకమోటివ్ అంటే జాయింట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ సర్వీసెస్ అన్నింటికి లేకపోతే పీజీకి ట్రైనింగ్ కానీ అండర్ గ్రాడ్ ట్రైనింగ్ కానీ కంప్లీట్గా ఉండదు ఇన్కంప్లీట్గా ఉంటుంది ఆ పర్పస్ కోసం నేను కిమ్స్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటర్ నారాయణమూర్తి గారితో నేను మేము పిలిచి మాట్లాడి నరసింహమూర్తి గారితో అండ్ ఈ యొక్క ట్రైనింగ్ దీన్ని ఇన్కంప్లీట్ని సఫిషియెంట్గా ఫుల్ ఫ్లెజ్డ్ ట్రైనింగ్ సిస్టమ్ ఎలా చేయాలని ప్లాన్ చేసుకొని ఈరోజు మెడికల్ కాలేజెస్ రన్ చేయటం అంటే మీకు అందరికీ తెలిసిందే ఎంత కష్టతరమో అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంతా మెయింటైన్ చేయని అందరి ఉద్దేశం కానీ ఇక్కడ మస్తాన్ గారి ఆధ్వర్యంలో నేను గత 1 ఇయర్ నుంచి వింటున్నాను చాలా బాగా హాస్పిటల్లో సర్వీసెస్ కానీ పేషెంట్స్ని కానీ చూసుకునే విధానం కానీ చాలా డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా నేను వినున్నాను లాస్ట్ టైం మా హాస్పిటల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్కి ఇన్స్పెక్షన్ టీమ్ వేసినప్పుడు ఫస్ట్గా అంటే మేము చూసింది ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే నాకేదైనా చేయండి అంటారు అంటే హైయర్ అఫీషియల్స్ కానీ సార్ చాలా ఇదిగా ఫోకస్డ్గా నేను పనిచేసే ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి దీంట్లో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వారు అడిగిన దానికి ఆ ఉద్దేశం చాలా ఆనందంగా అనిపించింది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా మేము కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చాలామంది యూస్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ అఫోర్డబిలిటీ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ మూడు మీద ఫోకస్ చేసి సో ఇక్కడ ఈరోజు అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ద కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్ అండ్ నేను చెప్పిన దానికి ఒప్పుకొని సో అదే కన్సల్టెన్స్ కూడా స్పేర్ దే వాల్యుబుల్ టైమ్ అండ్ గివింగ్ కేర్ అండ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ కిమ్స్ అండ్ కిమ్స్ బోత్ హ్యావ్ గాట్ హియర్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ ఇన్షన్ టు అవర్ రెగ్యులర్ డాక్టర్స్తో పాటు సూపర్ స్పెషాలిటీ టీచింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తే అడ్వాన్స్ ట్రైనింగ్ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ అప్రోచెస్ కానీ అడ్వాన్స్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎలా జరుగుతుంది ఏముంది ఎలా ఉంది అనేది వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది మా యొక్క స్టూడెంట్స్లో అట్ ది సేమ్ టైం వర్కింగ్ వాళ్ళకి మోటివేషన్ అండి ఓ మనం కూడా సూపర్ స్పెషలిస్ట్లు అవ్వాలా ఫ్యూచర్లో ఎన్ఈబీసీ నాట్ గుడ్ నాట్ ఎనఫ్ ఎండిఏ నాట్ గుడ్ నాట్ ఎనఫ్ సూపర్ స్పెషల్ సర్వీస్ అంటే వీళ్ళు చూసి ఒక రకమైన ఎమోషన్ వాళ్ళు ఎగ్జైట్ అవుతారు దట్ ఈస్ వన్ వే టు ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది బోత్ సర్వీసెస్ అండ్ ఇప్పుడున్న అడ్వాంటేజ్ సిటీ ఎంఆర్ఐ ఇప్పుడు ఎన్ని మిషన్స్ ఏం లేవు మరి అప్పుడు కూడా పేషెంట్స్ ట్రీట్ చేసేవాళ్ళు కదా బేస్డ్ ఆన్ సార్ చెప్పారు క్లినికల్ డయాగ్నోసిస్ ఎగ్జామినేషన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి సంబంధించిన స్టెప్ తోటి వాళ్ళు మర్మర్స్ ఎన్ని చూసుకుని క్లినికల్గా డయాగ్నోస్ చేసుకుంటారు దాని ఫార్వర్డ్ బై దాని స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ ఇప్పుడు అవసరమైతే ట్రెడ్మిల్ అవన్నీ మనకు ఇక్కడ రిమ్స్లో ఉన్నాయని సార్ చెప్తున్నారు ఫార్వర్డ్ బై ఇంకా ఏదైనా యాంజియో తమను నిలువున దగా చేసిన బోధనబోయిన శ్రీనివాసరావుపై తగిన చర్యలు తీసుకోవాలని తులసి పంట రైతులు జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావుతో కలిసి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్కు చెందిన బోధనబోయిన శ్రీనివాసరావు తమను తులసి పంట వేసుకుంటే అధిక మొత్తం ఇస్తానని నమ్మజూపాడని తదుపరి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడని సదరు శ్రీనివాసరావు గురించి విచారించి మా రైతుల పంటను కొనుగోలు చేయించే విధంగా పంట గడువు తీరిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగయ్య వీరకోటేశ్వరరావు పి శ్రీహర్ష నాగినేని వెంకటేశ్వర్లు మన్నం త్రిమూర్తులు
గద్దల యేసుదాసు, మారెళ్ల కొండారెడ్డి తదితరులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మీకు మంచి లాభం వచ్చింది, 6 నెలల్లో 2 పంటలు వస్తాయి, 2 పంటలు కూడా మేమే తీసుకెళ్తాము, 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది అని చెప్పి 100 గ్రాములు తులసి విత్తనాలు 1500 రూపాయలకు అమ్ముకొని దాదాపుగా 65 లక్షలు రైతుల నుంచి అతను సంపాదించుకొని వెళ్ళాడు. ఇప్పుడు తులసి పంట చేతికొచ్చేటప్పటికి ఇప్పుడు 4 నెలలు అయింది, 3 నెలలకే కోతకొచ్చింది. అతను 4 నెలలైనా కూడా పరారయ్యాడు, అడ్రస్ లేడు. అతను చెప్పిన అడ్రస్ ప్రకారం హైదరాబాద్ వెళ్ళి చూస్తే అది నకిలీ అడ్రస్, అది అడ్రస్ అక్కడ ఎంతమాత్రం కూడా లేదు. కాబట్టి రైతులు అక్కడికి వెళ్ళి కూడా వెనుదిరిగి వచ్చారు. లబోదీపం అంటున్న రైతులను ఈ తులసి విత్తనాలపై వెంటనే ఎంక్వైరీ చేసి అతనికి ఒత్తాసు పలికిన హార్టికల్చర్ అధికారులపై కూడా వెంటనే చర్య తీసుకొని బి శ్రీనివాస్ అరెస్టు చేసి రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ఈ విషయాన్ని మొత్తం కూడా సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి అద్దంకి దర్శన నియోజకవర్గాల్లో 1200 ఎకరాలు వేయించి విత్తనాలు అమ్ముకొని 20 లక్షలకు పైగా వసూలు చేసుకొని మోసం చేసిన బోయిన శ్రీనివాసరావు. అయితే ఆయన వసూలు చేసుకుని 20 లక్షలు అయితే రైతులు పంట వేసి వేరే పైరు వేసుకోవడం వీలు పరిస్థితుల్లో, వేసిన పంటను అమ్ముకోవడం వీలు కాని పరిస్థితుల్లో కోట్ల రూపాయల నష్టం జరిగింది రైతాంగానికి. మరి హార్టికల్చరు ఒక స్థాయి కమిషనర్ స్థాయి అధికారి చేతుల ద్వారా చెక్కుల్ని పంపిణీ చేయడం ద్వారా సరుకును కొనుగోలు చేయడానికి అడ్వాన్స్గా రైతుల్లో నమ్మకాన్ని కలిగించి ఆశలు రేపి పంట వేసిన తర్వాత ముఖం తప్పి చెల్లిన శ్రీనివాసరావుని వెంటనే అరెస్టు చేయాలని, మరి ఆ సమస్య నకిలీ సమస్య నేను నిజంగా ఉన్న రీసైన్ సమస్య కూడా తెలుసుకోకుండా కమిషనర్ స్థాయి అధికారి ఆ కార్యక్రమంలో పాల్గొనటం, అతనికి సహకరించడంలో చాలా దారుణమైన పరిస్థితి. అధికారుల మీద కూడా విచారణ జరపాలా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, పంట వేసిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలా రాష్ట్ర ప్రభుత్వం. జై కిసాన్ సంస్థ బోధనబోయిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా మోసపోయబడడం జరిగింది. మరి దీనికి సంబంధించి హార్టికల్చర్ కమిషనర్ గారు, అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఇన్వాల్వ్ అయ్యి రైతులను మోటివేట్ చేసి వాళ్ళ చేత విత్తనాలు కొనుగోలు చేయించి ఈ పంట వేయించడం జరిగింది. మరి ఇవాళ దిగుబడి వచ్చిన టైంలో హార్టికల్చర్ అధికారులు కానీ తర్వాత ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి జై కిసాన్ సంస్థ ప్రతినిధులు కానీ ఎవరూ అందుబాటు లేకుండా ఈ రైతులను నడి రోడ్డు మీద వదిలేశారు. మరి గత నెల రోజులుగా ఈ ఆ ప్రాంత రైతాంగం మొత్తం కూడా నేషనల్ హైవేస్ను కూడా దిగ్బంధనం చేసి మేము పండించిన పంటను కొనుగోలు జరపండి, మాకు న్యాయం చేయండి అని అడిగితే మరి వీళ్ళకి మరి ఏ క్షణంలో ఏం జరిగినా మాకు మొత్తం 5 సెకండ్లలో మా ముందు డిస్ప్లే అవుతుందని చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డాష్ బోర్డు. మరి ముఖ్యమంత్రి గారికి కానీ ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఉద్యానవన అధికారులకు కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కానీ మరి ఈ పంటకు సంబంధించిన రైతులు పడుతున్నటువంటి బాధ కనపట్టలేదా అని చెప్పి ప్రకాశం జిల్లా కిసాన్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సగానికి సగం ధరలు పడిపోయినా కానీ రెట్టింపు ధరలని ఏళ్ళు ఊపుతా ప్యాకేజీ తీసుకున్నటువంటి పత్రికల్లోకి ముఖ్యమంత్రి గారు చెప్పడం మూలంగా వ్యవసాయం చేయాలనో మానుకోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఏ దొంగోడైనా, ఏ మోసగాడైనా, ఏ కల్తీ వాడైనా వచ్చి అయ్యా మీకు ఎకరానికి 50,000 రూపాయల ఆదాయం వచ్చేది చూపిస్తామంటే దానికి ఏదైనా కొంచెం ఆస్థా దొరికే పని అయితే నమ్మి మరి మనమైనా బాగుపడతాము, దేశమంతా బాగుపడకపోయినా మనమన్నా ముందుకు వస్తే బాగుపడతామని కొంతమంది కొంచెం ఆశపడతారు. ఆ ఆశపడేదానికి ప్రోత్సాహం ఇచ్చే లెక్కలో ఆ ఆశపడేదాన్ని బలం ఒంగోలులోని ఒగ్గుల కుంటలో రజకులు వృత్తి చేసుకోకుండా ఆటంకాలు కలిగిస్తున్న మున్సిపల్ కమిషనర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఉగ్గుల కుంట పరిరక్షణ కమిటీ, ఏపీ రజక వృత్తిదారుల సంఘం, ఒంగోలు పట్టణ రజకాభివృద్ధి సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రీవెన్స్ సెల్లో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గుర్రం సుబ్బన్న, పి కొండయ్య, ఎస్ మల్లికార్జున, ఎం శ్రీనివాసరావు, వై వాసు, ఎం హరికృష్ణ, కృష్ణయ్య, పాదర్తి ఆంజనేయులు, రమణమ్మ, జ్యోతి, స్వర్ణ మహాలక్ష్మి, ఎన్ అంజలి, జి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు
పంచాయతీగా ఉన్న కాలం నుంచి రజకులు వృత్తి చేసుకుంటా ఉన్నారు. అది క్రమక్రమంగా మున్సిపల్ అధికారులు చివరికి 3 ఎకరాలు ఇప్పుడు కేటాయించారు. మిగతా స్థలం మా అనుమతితోనే ఇతరులకు కేటాయించారు. ప్రస్తుతం ఇతరులు అనుభవిస్తూ ఉంటే రజకులు వృత్తి చేసుకోనియకుండా ఒంగోలు మున్సిపల్ కమిషనరు తీవ్రంగా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. రెండు కోర్టు తీర్పులు అమల్లో ఉన్నాయి. కోర్టు తీర్పు అమలు జరపట్లని చెప్పి మేము ఈపీ వేసి ఉన్నాము. ఈపీ వేసుకున్నప్పటికీ అక్కడ దండాలు వేసుకొని వృత్తి చేసుకున్న రజకుల్ని వృత్తి చేసుకోనియకుండా మొన్నటి రోజున మేము ఏర్పాటు చేసుకున్న ఇనుప గేటుని దౌర్జన్యంగా మున్సిపల్ సిబ్బంది వచ్చి తొలగించారు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మేము కోర్టు తీర్పు ప్రకారం వృత్తి చేసుకుంటున్నా, వృత్తి చేసుకోనియకుండా కోర్టులో ఈపీ ఉన్నా ఇంకొక ఈపీ నా మీద వేసుకోవడం చెప్పి కోర్టుల పట్ల కూడా మున్సిపల్ కమిషనర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ పరిస్థితుల్లో కలెక్టర్ గారే జోక్యం చేసుకొని రజకులకి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మా కని కేటాయించిన తర్వాత అవతల వాళ్ళు కట్టుకుంటున్నా కూడా వాళ్ళని ఏం అనకుండా శాఖలోళ్ళు ఏం చేస్తారులే అనే ధీమాతోటి మా మీద దాడి చేసి ఇది చేస్తున్నారు. మేము లేకుండా చూసి మా పగలగొట్టపోవటం గేటు కరెక్ట్ కాదు కదా. ఎవరైనా కానీ కమిషనర్ కానీ ఎవరన్నా కానీ మాది మాకు 3 ఎకరాలు మాకు కావాలి. ఎప్పటికైనా మేము వదులుకునే సమస్య లేదు. మా ప్రాణాలైనా వదులుతాం కానీ 2003లో అప్పీళ్లు కొట్టేస్తూ ఇది రజకులకు సంబంధించిన స్థలము, వాళ్ళు బతుడు ఉతుకున్నంత కాలము ఈ స్థలం వాళ్ళదని జిల్లా కోర్టులో మళ్ళా 2003లో కూడా ఆర్డర్ వచ్చినది. 2008లో హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కౌన్సిల్ తీర్మానంలో 3 ఎకరాలు మాకు కౌన్సిల్ తీర్మానం చేసింది. ఇక 75 సెంట్లు 9 కులాలకి 6 క్షేత్రాలకి ఇచ్చి ఉన్నారు. గతమే 2008 నుంచి బీసీ కార్పొరేషన్కి కలెక్టర్ గారికి మాకు అక్కడ దోబీ కణాలు కట్టించండి, మాకు వసతులు ఇల్లు అని చెప్పి గత ఎన్నోసార్లు మేము అర్జీలు పెట్టున్నాము. కానీ మాకు మున్సిపాలిటీ నుంచి కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎటువంటి సహకార సహకారాలు కానీ దోపిగణాలు కట్టించలేదు. 2015లో మేము వెళ్ళి అక్కడ పనిచేసుకుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా ఒక 10 మంది వచ్చి అక్కడ టౌన్లో ఉన్నటువంటి మొత్తం చెత్తని చదరాన్ని మేము బట్టలు ఆరేసుకునే స్థలంలో డంపింగ్ చేసి బట్టలు ఆరేసుకోవడానికి వీలు లేకుండా ఇబ్బంది పెట్టారు. నగరంలోని శాస్త్రి కాంప్లెక్స్ వద్ద చెరువు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్మరణ సభ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంపై డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ స్మారక ఉపన్యాసం జరిగింది. డాక్టర్ గంజా శ్రీనివాసమూర్తి, ఓరుగంటి నరసింహ శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు నారదుడు వాళ్ళు వచ్చి, నాయన దీన్ని సద్వినియోగం చేసుకో, కవిత్వాన్ని సద్వినియోగం చేసుకో, రూపాయికి భావాలకి దడకి చాలువకి కవిత్వాన్ని అమ్ముకోకు, కవిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మంచి కవిత్వం రాయాలి అని వాల్మీకి అడిగాడు. నీకు మేము ఈ పద్యాన్ని ఇచ్చామయ్యా అన్నారు, ఈ శ్లోకాన్ని ఇచ్చామన్నారు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతగా, ఇట్లా 16 లక్షణాలు చెప్పాడు వాల్మీకి. ఇటువంటి వాడు ఎవడైనా ఈ లోకంలో ఉంటే చెప్పండి, ఆయన గురించి నేను రాస్తాను ఉన్నాడయ్యా రాముడు అని వాళ్ళు చెప్పారు. అందులో ఏర్పడిన ఆది కావ్యం రామాయణం అయితే ఆ రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఏర్పడిన సందర్భంలో ఈ విధంగా ఆయన నారదుడిని అడిగాడు, బ్రహ్మదేవుని అడిగాడు, వాడిని చెప్పారు శ్రీరామచంద్రుడి గురించి అని. అదేవిధంగా విశ్వనాథ గారికి వాళ్ళ నాన్నగారే వ్రాసిన రామచంద్రు కథ వ్రాసింది అటన్సు. వాళ్ళ నాన్నగారు మనం మాట్లాడుకుంటే తెలుగులో ఎట్లా ఉంటుంది, తెలుగు భాషలో ఇంట్లో మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడుతుంది, అదే పద్యంలో మాట్లాడచ్చు. వ్రాసిన రామచంద్రుడు కథ రా సిద్ధి మంచి అనిపించుకో, ఇది ఉత్పలమాల పద్యం. మన ఇంట్లో ఏమంటే కఠినమైన పద్యాలు రాశారని ఆయనతో పాటు ఉన్న కవులు ఆ రోజుల్లో ఆయన గురించి ఏదో అన్నారని దాన్ని మనం తీసుకోకూడదు. ఆయన గురించి శ్రీశ్రీ గారు కానీ మనం కూడా ఆ మాట నిజం ఉన్న కథ చూసుకోవచ్చు. ఆనాటి వాళ్ళు సమకాలీకులు ఒకళ్ళొకళ్ళు అట్లా అంటూ ఉంటారు. విశ్వనాథ గారు గురించి తను కూడా అన్నారు, మీరు రాసిన దాంట్లో ఇది ఇంత కష్టంగా ఉంటుంది అనేది అంటే మన ఇద్దరం సమకాలీకులం అని ఒక మాట పడారు ఒక చోట. ఇద్దరు ఇంకొక పండితుడు ఆయన ఉన్నప్పుడు మన ఇద్దరం సమకాలీకులం అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏ గతి రచించి లేని సమకాలము వారు పెచ్చరే కదా. నగరంలోని చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా
స్వరరాగ సుధ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు ఎం సుధాకర్, వ్యవస్థాపక కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి గాయకులు శ్రీ మోదమూర్తి సుధాకర్ గారు మరియు పోపూరి గౌరీనాథ్ గారు, అలాగే మా సోదరి దుర్గా భవాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కాబట్టి చంద్రుడు వారి గురువుగారికి మొదట బాణుడు అనే బిరుదుంది లక్ష్మీనారాయణరాజు గారికి. అంటే ఆయన సూర్యుడు, ఇది చంద్రుడు. సూర్యకాంతి వల్లే చంద్ర జ్యోతి కూడా ప్రకాశిస్తుంది. కాబట్టి గురుడి మించిన శిష్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ బాబు గారిని, ముఖ్యంగా ఇక్కడ జరిగే సత్కారానికి ఒక ప్రత్యేకత ఉంది ఒంగోలు పట్టణంలో. చిన్న స్వరాలు కూడా పడకలేని వాళ్ళతో కూడాను సంగీత పాఠాలు పాటలు పాడిస్తున్నారు చాలా గొప్పగాను. ఇప్పుడు మేము జానకీ సమేత శ్రీరాముల వారిని సాక్షాత్కరింపజేసిన అందరి మీదగా ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఎం నేత జీవి కొండారెడ్డి ఆరోపించారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొండారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. చంద్రశేఖర్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఏడుగుల పాలకి ఎట్ట వస్తాయి నీళ్లు ఒళ్ళకం నుంచి? పైపులు వేసారు, ఎక్కడ ఉన్నాయి? రోడ్డు మీద ఉన్నాయి. చూడండి, రెండు ఫోటోలు తీసుకోండి. రోడ్డు మీద పైపులు ఉన్నాయి. రోడ్డు మీద పైపులు వేసి నీళ్లు తెప్పిస్తారంటేనా? సంక్రాంతికి అయిపోయింది సంక్రాంతి, అసలు నీళ్ళు తెప్పించలే. పాత నీళ్ళే ఇప్పించలేపారు, కొత్త నీళ్ళు ఏమైనా ఇప్పిస్తాడు? 170-143 కోట్ల రూపాయలు మంచినీటి పథకానికి ఎక్కడి నుంచి డబ్బులు చేస్తాడు? ఇప్పుడు ఇప్పుడున్న సమాధానం చెప్పాలి. పారిశుద్ధ్యం, ఇప్పుడు పారిశుద్ధ్యం ఏంటంటే ఇళ్లల్లో నుంచి చెత్త వీధుల్లోకి వస్తుంది. కొత్త సిస్టమ్ వచ్చింది ఇప్పుడు, జియో ట్యాగ్ ఆర్టీఎంఎస్ అందరికీ తెలుసు. ఆ సిస్టమ్ అంతా ఇళ్లల్లో నుంచి చెత్త బయటకు తీసుకురావడం వరకే పారిశుద్ధ్య నిర్వహణ. మిగతా మున్సిపాలిటీ బాధ్యత కాదు, మున్సిపల్ వర్కర్లది బాధ్యత కాదు. ఇప్పుడు మొత్తం స్ట్రీట్ కార్నర్లో చెత్త ఆగిపోయింది. స్ట్రీట్ కార్నర్స్ నుంచి డంపింగ్ యార్డ్కి పంపించడానికి అవసరమైన మిషనరీ లేదు, ట్రాక్టర్స్ లేవు, వర్కర్స్ లేరు. ఈ జియో ట్యాగ్ పేరుతో, ఆర్టీఎంఎస్ పేరుతో మైక్రో ప్యాక్ ద్వారా దోమలు కొడుతున్నాయి, ఒకటి. రెండోది, పోతురాజు కాలం ఉంది. పోతురాజు కాలంలో శుభ్రం చేస్తూ ఉన్నారు. పోతురాజు కాలంలో దోమల ఉత్పత్తి కేంద్రంగా తయారయ్యి ఆ చుట్టుపక్కల జబ్బులు వస్తూ ఉన్నాయి. మూడోది, మురుగువాడల అభివృద్ధిలో ప్రభుత్వం వెనకబడింది. ఎక్కడా కూడా కాలువలు కానీ రోడ్లు కానీ చెత్త పెట్టడం కానీ లేదు, దాన్ని కూడా చేయాలి. నాలుగో అంశం, ఈరోజు కర్నూలు రోడ్డు అభివృద్ధి చేస్తా ఉన్నాం బిమ్మానంగా అంటున్నారు. ఇప్పుడు కూడా వర్షం పెడితే కర్నూలు రోడ్డు అంతా మునిగిపోయింది. కానీ అభివృద్ధిలో బిమ్మానంగా జరిగిందని గ్రాఫిక్స్లో చూపిస్తే మన కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళన్ని ఫోటోలు పంపించారు, కానీ ఇది అభివృద్ధి జరగల. నాలుగో అంశానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రచారాలన్నీ ఫ్లెక్సీల మీద టీవీల్లో లేకపోతే మామూలుగా ఉంది తప్ప ప్రజలకు అందుబాటులో లేదు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో నిశాంతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట సుబ్బయ్య పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్టీఆర్ కళాపరిషత్తులో భాగంగా నాదస్వరం, భజన, ఊరుభంగం, బలాడింగరి నాటక ప్రదర్శనలు జరిగాయి. పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, భారతీయం కళార్చన అధ్యక్షుడు ఈదర భరత్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇది ఏ నాటకం అన్నారు అనేది నాకు అర్థం కావట్లే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్న నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు, వివరాలు తెలియజేసిన జిల్లా ఎస్పీ సత్యేశ్ బాబు. జిల్లాలోని యాదవుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలకు అందే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.